మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో గ్రామ ఉజ్వల యోజన పథకంలో భాగంగా 10 రూపాయలకే ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశారు అధికారులు. ఈ కార్యక్రమాన్ని సందర్శించి హర్షం వ్యక్తం చేసిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, కేంద్ర ప్రభుత్వం గ్రామ ఉజ్వల యోజన పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 5 ఎల్ఈడి బల్బులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. తమ పాత బల్బులను అందించి కొత్త బల్బులను 10 రూపాయలకే తీసుకువచ్చినని ఆయన సూచించారు. రెండు బల్బులు 12 వోల్ట్స్వి, 3 బల్బులు 7 వోల్ట్స్వి ప్రతి కుటుంబానికి అందించడం జరుగుతుందని, ఈ ఎల్ఈడి బల్బుల వలన 75% కరెంటు ఆదా అవుతుందని, 25% అధిక మన్నిక ఉంటుందని శంకర్ గౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం తొలి విడతగా 5 రాష్ట్రాల్లో అమలవుతుందని ఆయన తెలిపారు. అతి తక్కువ ధరకి 10 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈరోజు మనం మన దేశంలో అనేక కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో ఈ యొక్క కరెంటు వినియోగాన్ని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా స్వదేశంలో మన దేశంలో బయట నుంచి దిగుమతి చేసుకోకుండా ఈ దేశంలోనే కంపెనీలను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కంపెనీలకు కరెంటు వినియోగాన్ని పొదుపు చేసుకోవడానికి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలకు 24 గంటల కరెంటును అందించడానికి ఈ యొక్క స్కీమ్ ఉపయోగపడుతుంది. దీన్ని రామాయంపేట మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.